న్యూస్ కు స్వాగతం. ఏలూరు డిఎస్పీ దాడిలో గాయపడిన జర్నలిస్టులు రాజశేఖర్, అంకాబాబు, శ్రీనివాసరావు, నాగభూషణ్, పని ధరవత్తు, శ్రీను, బాపులపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన న్యూస్వీడు డిఎస్పీ శ్రీనివాసరావు. ఇలాంటి సమయంలో జర్నలిస్టులపై విచక్షణ రహితంగా దాడి చేసిన పోలీసులకు చర్యలు తీసుకోవాలని, ఈ చర్యలు చూసి జర్నలిస్టులపై దాడులు చేయాలంటే భయం ఉండే విధంగా రాష్ట్ర హోంమంత్రి చర్యలు తీసుకోవాలని ఏపీజేఎఫ్ డిమాండ్ చేశారు. మిమ్మల్ని మేము ఇక్కడ ఏమి మాట్లాడలేదు సార్. కానీ వచ్చేసి ధన సాధన జనవేపడినట్టు అన్న మీరు వెనకరండి అన్న. రాజా ఫోన్ చేసినాడు, ఫోన్ చేస్తారా ఈ వెంటనే నేను మీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశాను. ఎక్కడ ఉన్నామంటే నేను వీరవల్లి పోతున్నా సార్, ఇమ్మీడియట్ నేను రాజా నాకు ఫోన్ చేసినాడు. ఒకసారి మన వాళ్ళు ఎట్లా తప్పు చేసినారు కాబట్టి మన వాళ్ళ తరఫున నీవే క్షమాపణ కోరు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఒకటే మిమ్మల్ని మిత్రులందరూ కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఏదైతే దీనికి మనం ఫైట్ చేస్తున్నామో దీంట్లో మనం ఇద్దరం కూడా రెండు చక్రాలలాగా ఉన్నాము, ప్రెస్ పోలీసు. సో మన మధ్య ఈ ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడం అనేది దురదృష్టకరం. నేను అది జరిగింది దాన్ని నేను సమర్థించడం లేదు. అటువంటి సంఘటన ఖచ్చితంగా జరిగి ఉండకూడదు. జరిగింది కాబట్టి మనం దాన్ని చింతిస్తున్నాం. సో పొరపాటున కూడా ఫర్దర్గా దాన్ని నేచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది సీనియర్ ఆఫీసర్లు ఆల్రెడీ పెద్ద ఆఫీసర్లు మాట్లాడుతున్నారు. వాళ్ళ తరఫున ఎంక్వైరీ చేయడానికి అశ్వినేష్ గారు కూడా వచ్చినారు. నేను అశ్వినేష్ గారికి కూడా వచ్చి చెప్పినాను సార్ ఏదో తయారు చేసుకుంటానంటే. సార్ వాళ్ళు మంచి మిత్రులు, ఒకవేళ ఇప్పుడు కొంత ఆవేశం ఉండి మన గురించి ఏమైనా తప్పుగా మాట్లాడితే కూడా వాళ్ళు చాలా సహృదయంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళు స్టిల్ ఇంత జరిగినా కూడా పోలీసు కోఆపరేట్ చేసినారు. కాబట్టి మీరు కూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడండి అని చెప్పేసి నేను సార్ కూడా రిక్వెస్ట్ చేశాను అశ్వినేష్ గారు. ఆయన నేను ఇద్దరం అనంతపురంలో ఏం జరిగిందనేది నేను ఇందాక మన మిత్రులు ఇచ్చిన తర్వాత ఆయన కూడా ఇప్పుడే ఫ్రెష్గా వచ్చినాడు కాబట్టి అశ్వినేష్ గారు ఆయన కూడా ఏం జరిగిందనేది వాళ్ళ ఇద్దరిని డిఎస్పీని, వాళ్ళ ఇన్స్పెక్టర్ని, వాళ్ళ ఎస్ఐని ముగ్గురిని బయటకు పంపించి ఏం జరిగిందనేది మన ఇన్స్పెక్టర్ కూడా బయటకు పంపించారు. మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏదైతుందో అది యథాతథంగా మాట్లాడినారు. సో మనము మనకు సంబంధించినటువంటి మన ఎస్పీ సార్ కూడా తమతో మాట్లాడారని నేను భావిస్తా ఉన్నాను. ఎస్పీ సార్ నేను కూడా మాట్లాడుతున్నారు. సో కాబట్టి మన వైపు నుంచి అది జరగడం దురదృష్టకరం. కాబట్టి మీరు సహృదయంతో ఈ విపత్కర పరిస్థితులలో మీరు మనసులో పెట్టుకోకుండా పోలీస్ మీద ఈ విధి నిర్వహణలో జరిగినటువంటి చిన్న పొరపాటుగా భావించి మీరు దాన్ని స్వీకరించాలని చెప్పేసి నేను డిపార్ట్మెంట్ తరఫున మీకు ఎన్నిసార్లు చెప్పుకుంటామండి సార్, పెదపడవాళ్ళు యాక్టివ్ అవ్వట్లేదండి, ఏ రోజున రావట్లేదు ఆ సీన్ లోకి, మన వాళ్ళే బాగా వర్క్ ప్రెజర్ పడుతుందండి, మీరు చెప్పండి సార్ అని మీకు ఎన్నిసార్లు చెప్పుకుంటాం. ఏ రోజు మేము అడిగింది కూడా బొమ్మలూరు, కొయ్యూరు, బొమ్మలూరు కంట్రీ, మీరు ఎక్కడైతే ఆ గుడావతల వరకు ఇచ్చారో వాళ్ళ బార్డర్ ఉందో వాళ్ళ బార్డర్ లో వాళ్ళు ఇచ్చే రోజులు కొనుక్కోవాలన్నా మన జిల్లాలోకే వచ్చి కొనుక్కోవాలి. దాన్ని ఎందుకు ఆపుతున్నారు సార్ అంటే ఏం లేదు, మేము నెలకొని ఊరుకుంటున్నాం కదా, లాఠీలకు పని చెప్పేదో తీవ్రవాదులు నిన్న దుర్మార్గులు కొట్టినట్టు బాధ్యత సార్.
ఇప్పుడు ఆ టీవీలో చూసి మా కుటుంబ సభ్యులందరూ ఫోన్లు ఏమైంది కొట్టారంట ఏంటి మేము ఏదో నేరం చేసినట్టు సార్ కృష్ణా జిల్లా పోలీసు వాళ్ళ మీద మాది ఎవరి మీద కోపం లేదు మీకు అవసరం అయితే మీ కాళ్ళు పట్టుకుంటారు మీ మీద మాకు ఇచ్చేదమైన కోపం ఏమీ లేదండి ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు మీరు వచ్చారు మీకన్నా చాలా మంది ఆఫీసులు 18 సంవత్సరాలు చాలా మంది ఆఫీసులు వస్తున్నారు ఎవరితో ఇవాళ వరకు హనుమాన్ జంక్షన్ విలేకరులు పోలీసు వాళ్ళతో ఒక్కడ కూడా లేదు కేవలం ఇవాళ వెస్ట్ గోదావరి కోసం మీరు క్షమాపణ చేయడం అనేది మాకు నచ్చలేదు సార్ మేమే మీకు సారీ చెబుతున్నాం దయచేసి మాకు జరిగిన నష్టాన్ని ఏదో రకంగా మీరే పోర్చండి మీరు ఏం చేయగలుగుతారో చెయ్యి బాబులపాడు ఏరియాలో ఈ మీడియా పర్సన్స్ పైన కొద్ది పోలీసు వాళ్ళు అక్కడ దాడి చేశారనే వార్త మన దృష్టికి వచ్చింది. ఇది వెంటనే అక్కడ లోకల్ ఇన్స్పెక్టర్ డిఎస్పీతో సమాచారం తీసుకోవడం జరిగింది. వెంటనే ఉన్నతాధికారులైన మా డీజీ గారికి అడిషనల్ డీజీ హండ్రెడ్ గారికి అలాగనే లోకల్ డిఏజీ ఏలూరు డిఏజీ గారు కూడా చెప్పాము. సో ఏలూరు డిఏజీ గారు ఇమ్మీడియట్గా దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఇందులో దీనికి ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వారందరిపై డెఫినెట్గా కఠిన చర్యలు ఉంటాయి.